శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా పూజారీస్ డాట్ కామ్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి నమస్తే రామ్ సార్ నమస్తే అండి ప్రతిసారి నేనే మోసపోతున్నాను అని అనిపిస్తూ ఉంటుంది ఎందుకో అర్థం కాదు ఒక ఒక్కొక్కరు ఒక్కొక్కలా మోసం చేస్తూ ఉంటారు దాన్ని ఐడెంటిఫై చేయడం కష్టంగా మారుతూ ఉంటుంది ఇలా మోసపోతున్నాం అన్నప్పుడల్లా ఆ బాధలో మనిషి ఉండిపోతూ ఉంటారు దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి అంటారు ఆ పెయిన్ మోసానికి ట్రస్ట్కి కనెక్షన్ ఉందండి మోసానికి ట్రస్ట్కి కనెక్షన్ ఉంది ఎందుకంటే మీరు మోసపోతున్నారంటే ఎవరు మోసం చేశారని మోసం చేసేవాళ్ళు ఒక అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆ అవకాశం ఏంటంటే మీ ట్రస్ట్ నమ్మకం కోసం నమ్మకం ఎదురు చూస్తారు పైగా వాళ్ళు అంటారు నమ్మేవ్ కాబట్టే కదా మోసం చేశానని అంటే నమ్మకం అనేది ఎక్కడుందో అక్కడ మోసానికి అవకాశం చాలా ఉంది బెల్లం ఎక్కడుందో ఈగలు అక్కడ ముసురుకునే అవకాశం చాలా ఉంది మీరు అసలు నా నేను ఇక్కడ పెట్టిన స్వీట్కి చీమలే పట్టకూడదు అని మీరు ఆశిస్తే ఎట్లా ఇంపాసిబుల్గా సో మీ నమ్మకాన్ని నమ్మకం అంటే ఏంటంటే మన నిర్ణయాలని ఎదుటి వాళ్ళ నిర్ణయాలపై ఆధారపడి ఉండడం అంటే నేనేం నిర్ణయం తీసుకోవాలనుకున్నాను మీరు ఏది అంటే దాన్ని నేను నమ్మటం ట్రస్ట్ అంటే అంటే నేను మళ్ళీ ఆలోచించాల్సిన అవసరం లేకుండా ఐ విల్ ట్రస్ట్ ఇప్పుడు జనరల్గా మనం ఉదయం లేచినప్పటి నుంచి ఎన్నో విషయాలని నమ్ముతాం బ్రాండ్స్ మీరు నమ్మిన బ్రాండ్నే వాడతారు పళ్ళు దొమ్ముకునే దగ్గర నుంచి రాత్రి పడుకునే దాకా వాడే వస్తువులన్నిట్లోనూ మీరు కొన్నవే కొన్నవే అయితే ప్రతి నమ్మకం మీకు తెలియాల్సిన అవసరం లేదు వ్యక్తులు మీకు తెలుసా మీరు ముఖం కూడా చూడకుండా నమ్మే వాళ్ళు చాలామంది ఉన్నారు అసలు వాళ్ళ గురించి తెలియాల్సిన అవసరం కూడా లేకుండా నమ్మే వాళ్ళు ఉన్నారు డాక్టర్ ఆయన బ్యాక్గ్రౌండ్లో మీరు సర్టిఫికెట్లు చూసారా నమ్ముతున్నారుగా బస్సు ఎక్కుతారు డ్రైవర్ని చూసారా డ్రైవర్ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా నమ్ముతారు ఫ్లైట్ ఎక్కితే పైలట్ని నమ్మాలి సో ఇలాంటివన్నీ నమ్మి మనం మనం లైఫ్లో ము ప్రయాణిస్తున్నాం అయితే ప్రాబ్లం వల్ల బాధల్లా ఎప్పుడొస్తుందంటే మూడు రిలేషన్షిప్లో వస్తుంది ఈ మూడు రిలేషన్షిప్లో ఉన్న ట్రస్ట్కి ఎక్కడైనా డ్యామేజ్ అయితే అది చాలా బాధ కలుగుతుంది ఒకటి ఏంటంటే రొమాంటిక్ రిలేషన్షిప్ రెండోది బిజినెస్ రిలేషన్షిప్ అంటే ఫైనాన్స్ ఇన్వాల్వ్ అయిన చోట థర్డ్ ఇస్ అ ఫ్రెండ్షిప్ ఈ మూడు చోట్ల ఎప్పుడైతే నమ్మకం బ్రేక్ అయిందో మనిషి తట్టుకోలేడు భరించలేడు ఒప్పుకోడు ఫర్ ఎగ్జాంపుల్ మిగతా చోట్ల బ్రేక్ అయిన పెద్ద ఇబ్బంది లేదు ఫర్ ఎగ్జాంపుల్ సినిమాకు ఒక డైరెక్టర్నో ఒక హీరోనో నమ్మి ట్రస్ట్ ఉంచి డబ్బులు పెట్టి మీరు సినిమాకి వెళ్తే డిసప్పాయింట్ చేయొచ్చు మా అంటే ఓ అరగంటలో గంటలో మర్చిపోతారు పెద్దగా అది బాధ పెట్టదు కానీ అక్కడ రిలేషన్షిప్లో అక్కడ ఎక్స్పెక్టేషన్ భారీగా లేదంటే మీరు నష్టపోయేంత ఎక్స్పెక్టేషన్ ఏం లేదు జీవితంలో మనసుతో నష్టపోయేది ఈ మూడు లోనే మిగతా చోట్ల మనసును పెట్టుబడిగా పెట్టరు కేవలం ఎక్స్పెక్టేషన్ ఉంటుంది మీకు అయితే ఆ ఎక్స్పెక్టేషన్ డిసప్పాయింట్ అయితే ఈజీగా మర్చిపోగలరు కానీ ఈ రొమాంటిక్ రిలేషన్షిప్ ఫైనాన్షియల్ రిలేషన్షిప్ అండ్ ఫ్రెండ్షిప్లో మాత్రం నష్టపోతుంది అయితే నమ్మినప్పుడు మనం సొంత విషయాలు షేర్ చేసుకుంటాం మన విషయాలన్నీ అవతలకు తెలిసేలా చేస్తాం అందుకే నమ్మకాన్ని బ్రేక్ చేసినప్పుడు అన్నీ తెలుసుకొని కూడా బ్రేక్ చేశారన్న బాధ మనిషిని చాలా కుంగదీసేలా చేస్తుంది అయితే ఒకరు బ్రేక్ చేశారు కదా అని మనం లైఫ్లో ఎవరిని నమ్మకుండా ఉండడం ప్రపంచాన్ని బ్లాక్ అండ్ వైట్లో చూడడం అంటే ఉంటే అందరూ మంచివాళ్ళు లేకపోతే అందరూ చెడ్డవాళ్ళు కొంతమంది ఉంటారు అసలు ఎవరిని నమ్మకూడదు ఇది బ్లాక్ అండ్ వైట్ థింకింగ్ అంటారు అసలు ఈ ఊర్లో అసలుని నమ్మకూడదు ఇలాంటి వాళ్ళని అసలు నమ్మకూడదు అని అనుకునే డెసిషన్ తీసుకునే పరిస్థితి వస్తుంది మనకి ఎవరైతే నమ్మకంకి బ్రేక్ చేయబడ్డారో ఎవరి నమ్మకాన్ని అయితే ఇతరులు బ్రేక్ చేయబడ్డారో ఆ తర్వాత మనిషికి వచ్చే ఆలోచన అంటే ఇంకెవరిని నమ్మకూడదని బట్ అది చాలా పెద్ద ప్రాబ్లంకి వచ్చి మీరు అన్నట్టుగానే ఆ బ్లాక్ అండ్ వైట్ ఆ స్థితికి కనుక మనిషి వెళ్ళిపోతే ఒక్కసారి పడిన తర్వాత ఇంకా రాదు ఏ వ్యక్తుల పైననూ రాదు మనం చూస్తే ఎలా అంటారు దాన్ని ఎవరిని పడితే వాళ్ళని నమ్మడం ప్రమాదకరం అలాగాని ఎవరిని నమ్మకపోవడం మరింత ప్రమాదకరం సో నమ్మడము నమ్మకపోవడం రెండు ప్రమాదం కాబట్టి లైఫ్ అనేది రిలేషన్షిప్ అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది హౌ యూ ప్రొటెక్ట్ హౌ దే ఆర్ కేరింగ్ హౌ ఇంట్రెస్టెడ్ దే ఆర్ జనరల్గా నాలుగు లక్షణాల మీద ఆధారపడి ఉంటుందండి మనం నమ్మేది ఎవరినైనా సరే ఎవరినైనా నమ్మాలంటే నాలుగు విషయాల మీద ఉంటుంది నెంబర్ వన్ కైండ్నెస్ అవతల వాళ్ళ కేర్ ఎట్లా ఉంటుంది దయ ఎట్లా ఉంటుంది అవతల వాళ్ళు మనల్ని ఎంత కేర్ తీసుకుంటారు అనే దాన్ని బట్టి ఒకటి రెండోది ఎథికల్ వాల్యూస్ అంటే వాళ్ళకి వాల్యూ సిస్టమ్ ఎలా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి మాట ఇస్తే మాట తప్పకూడదు అన్నది ఒక విలువగా ఎవరన్నా గుర్తించారనుకోండి అలాంటి వాళ్ళు బ్రేక్ చేయాలంటే చాలా ఆలోచిస్తారు ఇబ్బంది పడుతూ ఉంటారు అసలు బ్రేక్ చేయాలన్న ఆలోచనే రాదు కొంతమంది జీవితంలో అసలు అది వాల్యూయే కాదనుకోండి ఏ దాన్నేమైనా ఎలా మన అవసరాలు తీసుకుని మనం వెళ్తుంటామని ఏ పాలిటిక్స్లోనో లేకపోతే బిజినెస్లోనో లేదా మోసం చేసే బిజినెస్లో ఉన్న వీళ్ళందరికీ ఏముంటుంది వాళ్ళ వాల్యూ వాళ్ళని మోసం చేయడం మా బతుకుతేరు అని అనుకోవచ్చు వాళ్ళు దాంట్లో తప్పేముంది పెద్ద పెద్దవాళ్ళు మోసం చేస్తున్నారు అసలు ప్రతి మనిషి మోసగాడే అని ఇట్లా ఫిలాసఫీలో ఉన్నవాడు ఏం చేస్తాడు మోసం చేయకూడదు అన్నది వాల్యూగా ఉండదు అసలు సో అట్లా వాల్యూస్ ఉండడం ఒకటి ఇక మూడో విషయం ఏంటంటే వాళ్ళ సామర్థ్యం మనం ఎవరిని నమ్ముతాము మంచి సామర్థ్యం కలిగిన వాళ్ళకి అంటే ఇది చేయగలరు ఇది వీళ్ళ వల్ల అవుతుంది ఈ బ్రాండు ఈ పని చేయగలదు అని అనేది సామర్థ్యం తర్వాత ప్రిడిక్టబిలిటీ ఒక మనిషి ప్రవర్తన ఈ సందర్భంలో ఎలా ప్రవర్తిస్తాడో ముందే ఊహించగలగడం నమ్మకం ఏర్పడుతుంది అసలు నమ్మకం అంటే ఏంటంటే సస్టైనబిలిటీ అంటాం కన్సిస్టెంట్గా ఒక బిహేవియర్ని ఎప్పుడు అలాగే ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు లేట్ అయింది మా బాస్ ఎలా రియాక్ట్ అవుతాడో లేట్ అయినా ప్రతిసారి అలాగే రియాక్ట్ అవుతుంటే ఐ ట్రస్ట్ మై బాస్ అతను ఇప్పుడే నాకు తెలుస్తుంది ఏ సందర్భంలో అతను ఎలా రెస్పాండ్ అవుతాడో రియాక్ట్ అవుతాడో నాకు తెలిసినప్పుడు ఐ ట్రస్ట్ కానీ మూడు మనిషికి ఎట్లుంటుందో ఏమో చెప్పలేమో అని అనుకున్నప్పుడు అట్లాంటి వాళ్ళని మనం నమ్మం కాబట్టి ఈ నాలుగు విషయాల మీద ఆధారపడే మనం ఎవరినైనా నమ్ముతాం సో అలాగని మీరు ఈ విషయాలనే ఓవరాల్గా జీవితం పాఠాలుగా తీసుకోవడానికి లేదు ఎందుకంటే కొంతమంది కొంతమందిని నమ్మించడంలో సిద్ధాస్తులుగా ఉంటారు చాలా అద్భుతంగా నమ్మించగలరు అతి తక్కువ కాలంలో నమ్మించగలరు నమ్మటానికి నమ్మకం బ్రేక్ అవ్వటానికి సిద్ధపడాలి ఎందుకంటే నమ్మకం అంటే ఆధారపడ్డమని ఆధారపడ్డం మీ మీద ఆధారపడ్డం కాదు ఇతరుల మీద ఆధారపడ్డమని ఇతరుల మీద ఆధారపడినప్పుడు ఆధారం ఎప్పుడైనా పోయే అవకాశం ఉంది సో నమ్మకం బ్రేక్ బ్రేక్ కావచ్చు సో దీన్ని మెంటల్గా మనం ప్రిపేర్ అవ్వకపోతే మనిషి బ్రేక్ అయినప్పుడు ట్రస్ట్ చాలా కుంగిపోతారు జీవితంలో ఇలాంటి ట్రస్ట్ బ్రేక్ అయ్యే అవకాశాలు చాలామందికి అవతల వాళ్ళకి రావచ్చు బ్రేక్ అవ్వచ్చు అన్నది మెంటల్గా ప్రిపేర్ అవ్వకపోతే మీరు చాలా నష్టపోయే అవకాశం ఉంది సో జీవితంలో కొన్ని విషయాలు మనం తెలుసుకుంటే జాగ్రత్తలు పాటించవచ్చు ఎటువంటి విషయాలు అంటారు ఎవరితో అయినా సరే రిలే రిలేషన్షిప్లో ఉన్నా ఎవరైనా మీ జీవితంలోకి ఎంటర్ అవుతున్నా ఏం చేస్తానని చెప్తారో అదే చేస్తుంటే వాళ్ళని నమ్మచ్చు వాళ్ళు ఏం చేశారో దాని గురించి మాత్రమే చెప్తుంటే వాళ్ళని నమ్మచ్చు ఇందాక మనం అనుకున్నాం కొన్ని విలువలు జీవితంలో ఉంటే వాళ్ళని నమ్మచ్చు తర్వాత వాళ్ళు ఏదైనా మీకు టైం లైన్స్ ప్రామిస్ చేస్తే ఆ టైం లైన్స్లో చెయ్యకపోయినా సరే చెయ్యలేకపోయానని మళ్ళీ మీకు వచ్చి చెప్పారే వాళ్ళని నమ్మచ్చు గిల్టీ ఫీలింగ్ ఉంటుంది సరే తప్పు చేశానన్న భావన ఆ భావన ఉన్నవాళ్ళు తప్పు చేయడానికి చాలా ఆలోచిస్తారు అలాంటి భావనలు కలిగి ఉన్న వాళ్ళని మనం నమ్మచ్చు ఏ నిర్ణయం తీసుకున్నా కేవలం తన ప్రయోజనాలను కాకుండా ఇతరుల ప్రయోజనాలని కూడా పరిగణలోకి తీసుకునే వాళ్ళని నమ్మచ్చు సో ఇలాంటి కొన్ని పరిస్థితుల్ని మనం అబ్జర్వ్ చేయడం ద్వారా ఎవరెవరిని నమ్మొచ్చో కొంత టైం తీసుకోవచ్చు టైం ఎందుకు తీసుకోవాలంటే ఈ విషయాలన్నీ అబ్జర్వ్ చేయడం అబ్జర్వ్ చేసి అప్పుడు వీళ్ళని నమ్మచ్చు అని నమ్ముతున్న ప్రతిసారి మీ మీద కూడా మీరు నమ్మకం పెట్టుకోండి అంటే ఈ ఆధారం పోయినా సరే నేను ఎలా నిలబడగలను అని సిద్ధపడకపోతే జీవితంలో మనం అన్నీ సాధించాలనుకునేది సాధించలేము ఒక్క మనిషి ట్రస్ట్ బ్రేక్ చేస్తే జీవితం మొత్తాన్ని మనం దాని మీద ఆశ కోల్పోవడం అన్నంత మూర్ఖత్వం ఇంకేది ఉండదు మీరు అన్నట్టుగా లాస్ట్ వర్డ్ ఒక మనిషి కనుక మన ట్రస్ట్ని బ్రేక్ చేస్తే తిరిగి నమ్మాలన్నా మళ్ళీ ప్రయత్నించాలన్నా మనసు ముందుకు అది చాలా పెద్ద మూర్ఖత్వమే అవుతూ ఉంటుంది బట్ చాలామంది దాంట్లోనే ఉండి పెయిన్ని చూస్తూ ఉంటుంటారు ఏ విధంగా ఓవర్కమ్ చేయాలో అర్థం కాదు ఇఫ్ ఇన్ కేస్ మా రిలేషన్లో మాకు ఇలా జరిగింది మా ఎక్స్పీరియన్స్లో మాకు ఇలా జరిగింది మా బిజినెస్లో మేము ఇలా చూసాము మాకు ఎక్స్పీరియన్స్ అయిందన్న వాళ్ళకి మనం కౌన్సిలింగ్ చేసే అవకాశం ఉంటుంది అంటారా సార్ అవకాశం ఉంటుందండి ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళ అనుభవం నుంచి ఏ పాఠం నేర్చుకోవాలో తెలుసుకోవాలనుకుంటే దే నీడ్ సమ్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ ఎస్ ఎందుకంటే ఆ పాఠం మళ్ళీ నేను నేర్చుకునే అవకాశం రాకూడదంటే ఎగ్జాక్ట్లీ పాఠం నుంచి నా ప్రవర్తనని నేను నిర్ణయించుకోవచ్చు సో ఖచ్చితంగా అండి ఎవరికైనా సరే అలాంటి కౌన్సిలింగ్ విషయంలో కానీ అప్రోచ్ అవ్వాలనుకుంటే ఫోన్ చేయొచ్చు సో దే కెన్ కన్సల్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మచ్ సో ఎవరైనా సరే మా ఎపిసోడ్ చూసిన తర్వాత రామ్ గారి అపాయింట్మెంట్ కనుక పర్సనల్గా తీసుకోవాలి అనుకుంటే అది ఆఫ్లైన్ కావచ్చు ఆన్లైన్ కావచ్చు ఖచ్చితంగా సంప్రదించవచ్చు కింద స్కూల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే రామ్ గారికి మీకు పూర్తి వివరాలు అందిస్తారు థ్యాంక్ యూ